హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి సీమా వంకాయ కారం అండి. దీనిని బెంగళూరు వంకాయ అని కూడా అంటారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా రెండు సీమా వంకాయలు తీసుకోవాలి. పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు పెద్ద సైజు గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదా ముక్కలన్నీ మునిగేంతవరకు యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ వెలిగించి ముక్కల్ని ఉడికించాలండి. ఒక 5 మినిట్స్లోనే మెత్తబడిపోతాయి. ఈ ముక్కలన్నీ ఉడికేలోపు మనం కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లోకి 7-8 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి, లేదా మీరు తినే స్పైసీని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే 1/2 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేశానండి. పచ్చి కొబ్బరి ఇష్టం లేదంటే ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి. ఇప్పుడు మనకి ముక్కలు ఉడికిపోయాయో లేదో చూసేద్దాము. చూడండి, ముక్క కట్ అవుతే మనకి ఉడికిపోయినట్టే. ఈ విధంగా కట్ అవ్వాలి. మనకి ముక్కలు ఉడికిపోయాయండి. ఇప్పుడు వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలండి. అన్నీ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మెత్తబడాలండి. ఇలా టమాటాలు మెత్తగా మగ్గిపోయాక ఇప్పుడు ఉడికించుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే మిక్సీ పట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఎండుమిర్చిలో కొంచెం సాల్ట్ వేసాము, అలాగే ముక్కల్లోకి ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయిందండి, అందుకు యాడ్ చేయట్లేదు. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా మనకి సీమ వంకాయ కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని సర్వ్ చేసేసుకోవడమే. ఇది వేడి అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.